వస్తు వస్తు షాపింగ్ కెళ్ళాను అందుకే కొంచెం లేట్ ఏంటి వీళ్ళిద్దరు సైలెంట్ గా సీరియస్ గా ఉన్నారు దిలీప్ ఆఫీస్ లో జరిగిన మ్యాటర్ క్యారీ చేసాడేమో ఓకే ఓకే కూల్ చేద్దాం ఏంటి అలా కోపంగా ఉన్నారు నేను ఏమైనా తప్పు చేశానా లేక నా మీద కోపమా లేక మీ మూడ్ ఏమైనా బాలేదా ఏంటి కోపంగా ఉన్నా అంటున్నావు నువ్వు చేసిన పనికి కోపం రాకుండా ఆనందం కలుగుతుందా ఆంటీ అదంతా ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయిన విషయం ఏమిటమ్మా యాక్సిడెంట్ తెలియక జరిగినదాన్ని యాక్సిడెంట్ అంటారు నువ్వు ప్లాన్ ప్రకారం చేసినదాన్ని యాక్సిడెంట్ యాదృచ్ఛికం అంటారా అయ్యో మీకు ఎలా అర్థమయ్యేట్టు చెప్పాలి అంకుల్ అది అసలు నువ్వు మాకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయకమ్మా నీకంత శ్రమ పడవలసిన అవసరం లేదు అంకుల్ నేను కంపెనీకి టీమ్ లీడర్ని నిన్నున్న పొజిషన్ లో అప్పటిలా బిహేవ్ చేయక తప్పదు నువ్వు కంపెనీకి టీమ్ లీడర్ అయితే ఏంటి మేనేజర్ అయితే ఏంటి నువ్వు మాకు కావాలి కోడలివి మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయమ్మా ఆ పద్ధతుల ప్రకారం నడుచుకోవడం నీ బాధ్యత జరిగింది చాలా చిన్న విషయం దాన్ని పెద్దది చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేం సరే జరిగిన దానికి నేను సారీ అడుగుతున్నా సారీ అంకుల్ సారీ ఆంటీ సరే ఈసారి కొదిలేస్తున్నా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాత్రి 7 గంటల లోపల ఇంటికి వచ్చేయాలి ఒక్క రోజు లేట్గా వచ్చినా సహించేది లేదు ఏంటి నేను లేట్గా రాకూడదా నేను లేట్గా వచ్చినందుక మీరంతా సీరియస్ అయ్యి ఎన్ని మాటలు మాట్లాడింది అవును ఇది నీకు చిన్న విషయమే అనిపించుండొచ్చు కానీ ఇది మా దృష్టిలో పెద్ద విషయం అందుకే చెప్తున్నాం అయ్యో బెంగళూరులో నేను ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది అది తప్ప అక్కడ పద్ధతి అలా ఉండొచ్చు పైగా అది మీళ్ళు ఇక్కడ అలా కుదరదు మా పద్ధతి ప్రకారమే నడుచుకోవాల్సిందే సరే ఆంటీ ఇక నుంచి లేట్గా రాను కానీ ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయండి అవును దిలీప్ వచ్చాడా ఆ వచ్చాడు మీతో ఏమైనా చెప్పాడా ఏం చెప్పలేదే రాగానే నీ గురించి అడిగాడు ఇంకా రాలేదని చెప్పాం ఏమ్మా ఆఫీస్లో ప్రాబ్లమా నువ్వు ఇంకా రాలేదని కోపమేమో మరో మాట మాట్లాడకుండా గదిలో వెళ్ళి కూర్చున్నాడు భోజనానికి పిలిచినా రాలేదమ్మా సో దిలీప్ ఆఫీస్లో జరిగిన విషయాలేవి ఇక్కడ చెప్పలేదన్నమాట అంతే కదా దిలీప్ మ్యాటర్ నాకు వదిలేయండి ఆంటీ అంకిల్ మీరు భోంచేసేయండి దిలీప్కి నేను తినిపిస్తాను ఇక మనకేం పర్వాలేదే కోడలు పెళ్లికి ముందే ఛార్జ్ తీసుకుంది పేటిలో భోజనం పెట్టి పైకి తీసుకెళ్ళు పద ఆంటీ పదమ్మా నేను సారీ చెప్పితే నీ కోపం తగ్గదు ఆ విషయం నాకు తెలుసు కానీ నువ్వు జెంటిల్మెన్ గా బిహేవ్ చేసినందుకు థ్యాంక్స్ ఆఫీసులో నీకు అవమానం జరిగింది అది నీ కాబోయే భార్య చేసింది గెట్అవుట్ అంది కానీ ఆ విషయాలేవి ఇంటి దగ్గర చెప్పినందుకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ ముందు నేను ఇంటికి రాగానే వీళ్ళు కోపంగా ఉంటే మ్యాటర్ లీక్ అయి ఉంటుంది నా కొంప కొల్లేరే అనుకున్నా వీళ్ళ కోపానికి రీజన్ తర్వాత తెలిసింది నేను లేట్గా రావడం ఇష్టం లేదంట ఇప్పుడు నువ్వు కూడా కోపంగా ఉండడానికి కారణం అదే అనుకుంటున్నారు సో నేను ఊహించినట్టు ఏం జరగలేదు ఐఎమ్ హ్యాపీ యు ఆర్ రియల్లీ గుడ్ పర్సన్ అంటే ఆఫీస్లో జరిగిన విషయాన్ని ఎఫ్ఎం ద్వారా సిటీ అంతా అనౌన్స్ చేస్తాననుకున్నావా నిజంగా ఆ మ్యాటర్ మా అమ్మా నాన్నలకి తెలిస్తే వాళ్ళు రియాక్ట్ అయ్యే తీరుకి నువ్వు షాక్ అయ్యేదానివి కాబోయే భార్య కట్టుకోబోయే మొగుడిని అవమానించిందని తెలిస్తే ఏ కన్న తల్లిదండ్రులు ఊరుకోరు పెళ్లికి ముందే ఇలా ఉంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఎలా కలిసి కాపురం చేస్తారా అని పెద్ద రాద్ధాంతమే చేసేవారు అలా జరిగితే నువ్వు తట్టుకునేదానివా అందుకే నేను వాళ్ళకేం చెప్పలేదు అయినా ఇది మనిద్దరికి సంబంధించిన విషయం వాళ్ళకెందుకు చెప్పటం అని ఊరుకున్నాను అయినా ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయటం నాకు ఇష్టం ఉండదు కొంచెం కొంచెం నీ గురించి తెలుసు ఆ తెలిసిన దానికే నీ వెనకాల పడి పడి లవ్ చేస్తున్నా అది నీకు అర్థమవుతుందా ఆహా అందుకేనా నన్ను నలుగురిలో అవమానించింది అవమానించటమైనా లవ్ అంటే నాకు తెలియదులే ఆ సెటైర్కి నాకు అర్థం తెలుసు బట్ ఆ టైంలో నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు నువ్వే కొంచెం ఆలోచించు ఆ ప్లేస్లో నువ్వే ఉంటే ఏం చేసేవాడివి మన ఇద్దరం డ్యూటీయే కాన్సెషన్ మనుషులు డ్యూటీలో డిసిప్లిన్ డెడికేషన్ కోరుకునేవాళ్ళం అలాంటప్పుడు నా ఆఫీస్లో నా స్టాఫ్కి నా కళ్ళ ముందే డిస్టర్బెన్స్ జరిగితే ఏం చేయను పైగా తను మీరంటే ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతుంది ఒకవేళ నేనన్న మాటలు తనంటే నా పరిస్థితి ఎలా ఉండేది అందుకే ఆ కావేకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే అలా అనాల్సి వచ్చింది ముందు ఆవేశంలో అనేశాను కానీ తర్వాత మీ ఫేస్ చూసి గిల్టీగా ఫీల్ అయ్యాను ఆ ఫేస్ ఎలా మాడిపోయిందో పొరపాటునన్నాను
అందుకని అన్న మీద అలుగుతావా? నా మీద కోపం అన్న మీద చూపెడతావా? జరిగిన దానికి ఐ యామ్ వెరీ వెరీ సారీ. ప్లీజ్ అన్నం తిను. వద్దు. సారీ చెప్తున్నాను కదా, తిను. వద్దంటున్నానుగా. ప్లీజ్ అగైన్ ఐ యామ్ సారీ, నా కోసం తిను. సారీ వద్దు. ప్లీజ్ దిలీప్ తిను. సరే నువ్వు తిన్నావా? ఎందుకు తినలేదు? నువ్వు తినకుండా నేను మాత్రం ఎందుకు తింటాను? తినకపోవటం అనేది నాకు నేను వేసుకున్న శిక్ష. నా మీద కోపంతోనే కదా ఈ శిక్ష, అలాగే నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాను. సో నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు? ఇలా సెంటిమెంటల్ గానే బిహేవ్ చేస్తావా? అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదా, అర్థం చేసుకునేదాకా ఇంతే. సరే ఇప్పుడు తింటావా లేదా? నువ్వు తిను, నేను తర్వాత తింటాను. ఇద్దరం కలిసే తిందాం. వాసు, నీ ఆరోగ్యం బాగుపడాలని రేవతి నీకు బుకే పంపిందిరా. బాగానే ఉందన్నయ్య. సరే నేను షట్టికెళ్ళి వస్తారా? వస్తానమ్మా. అలాగే వస్తానన్నా. అమ్మా నేను అలా బయటకు వెళ్ళొస్తాను. జాగ్రత్తనన్నా, కాస్త చూసుకుంటూ వెళ్ళాను. సరేనమ్మా. అమ్మ లేదు, నాన్న లేడు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, అక్క లేదు, ఎక్కు నిరంజ రారా వాసు, రారా ఎరా. ఇప్పుడే కదరా కాస్త కాస్త దెబ్బలు తగ్గుతున్నాయి, అప్పుడే రోడ్ల మీదకి వెళ్ళి తిరగాలట్రా నాన్న. ఏం లేదు నాన్న, ఊరికే కూర్చొని తింటే కష్టంగా ఉంది, అందుకే ఫ్రెండ్స్ అని కలిసి పని వెతుక్కుందామని. ఇంత అర్జెంటుగా పని వెతుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ముందు ఆరోగ్యం కుదుటపడి ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. లేదమ్మా, నేను ఇంకా పాత వాసుల్లో బ్రతకాలనుకోవటం లేదు. త్వరగా పని చూసుకొని కాస్త డబ్బు సంపాదించి ఈ కుటుంబ బాధ్యత పంచుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎన్నాళ్ళు పాప అన్నీ ఒకడే కష్టపడి ఈ కుటుంబాన్ని పోషిస్తాడు? నేను అంతో ఇంతో సంపాదించి సాయపడదాం అనుకుంటున్నానమ్మా. కాల్ ట్యాక్సీ నడపాలనుకుంటున్నాను. వాసు, నువ్వేనా? వాసు, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నాకు చాలా సంతోషంగా ఉన్నాయిరా నీ మాటలు. నీలో ఈ మార్పు ఎప్పుడొస్తుందా అనేరా నేను ఎదురు చూసేది. శభాష్రా వాసు, నా కొడుకు అనిపించావు, ఆత్మాభిమానంలో నన్ను మించిపోయావురా. వాడు శభాషే, నువ్వే బేవార్సు. ఏ తండ్రి నీలా మాత్రం ఉండకూడదు. ఊరుకోవే, నేనంటే నీకు ఎప్పుడూ అలిసే, కంట్లో నలుసులాగా తీసి పారేస్తావు. సంతోషించావులే వాసు, నువ్వు రారా ఆనంద్ ఎందుకు గాని. వెళ్ళు అన్న, జాగ్రత్తగా వెళ్ళు.
రారా. నా గురించి నీకు ఇంకా తెలియదే, ఏదో అల్లాటప్పగాడు అనుకుంటున్నావు. పులి పుల్లే, అంకుల్. ఎవరు? రేవతి, నువ్వా? రామ్మారా, ఎలా ఉన్నావమ్మా? చాలా రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? అదేమిటమ్మా ఇక్కడ నిలబడ్డావు, లోపలికి రా. వాసు, లోపలికి రా అమ్మా. ఏయ్ ఆగవే. ఎందుకే ఎందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చావు? అది కాదు భాగ్యం. నువ్వు ఊరుకోవయ్యా, అడిగేది నిన్నేనే, ఎందుకొచ్చావు? ఒక్కసారి వాసును చూసి వెళ్దామని వచ్చానత్తయ్యా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఏమే, నీకంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఒకసారి చెప్పానుగా వెళ్ళు. వాసు అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ, ఒక్కసారి చూసి వెళ్తానత్తయ్యా. అత్తయ్య లేదు, దొత్తయ్య లేదు, ఎవరా నీకు అత్తయ్య? ఎంత బాగా అత్తయ్య అని పిలుస్తున్నావే. దారిని పోయే దానైనా లోపలికి పంపిస్తాను, కానీ నిన్ను మాత్రం లోపలికి రానివ్వను, వాడిని చూడనివ్వను. నీ వల్ల కదూ వాడు ప్రాణాల మీదకి వచ్చింది. నువ్వండవయ్యా, నీకు ఇంతకు ముందే ఇక్కడికి రావద్దని చెప్పావు, మళ్ళీ ఎందుకు వచ్చావే? అది కాదే భాగ్యం, ఏదో చిన్నపిల్లలు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం, ఏదో ప్రేమించుకున్నారు. పాపం వాసుకు దెబ్బలు తగిలినాయి అని చెప్పి చూసి వెళదామని వచ్చింది. అలా వచ్చిన గొప్ప ఇంటి పిల్లల్ని వద్దంటాం బాగుంటుందా? ఏంటయ్యా నువ్వు అనేది? గొప్ప ఇంటి అమ్మాయి అయితే ఎవరు గొప్ప? వాళ్ళ గొప్ప నాకు కాదు, వాళ్ళ గొప్పలు ఆస్తులు అంతస్తులు వాళ్ళ గొప్ప, నా కొడుకు ప్రాణాలే నాకు ముఖ్యం. నేను వాసుతో ఒక్క మాట కూడా మాట్లాడనండి, అలా ఓ పక్క నిలబడి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను అత్తయ్య. ఇదిగో చూడు, మళ్ళీ అత్తయ్య గెత్తయ్య అన్నావంటే మర్యాద తగ్గదు. అనవసరంగా వరుసలు కలిపి మాట్లాడుకు, నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు కంపర పుడుతుంది. చిచి, శనిలా దాపరించావు ఇక్కడ. అమ్మా తల్లి, వాడు ఇప్పుడే కోలుకుంటున్నాడు, మనసు మార్చుకుంటున్నాడు, మళ్ళీ ఎదురుపడి మా కొంపలో చిచ్చు పెట్టకు. మీ నాన్న రాక్షసుడు, ఆయన్ని గెలిచే శక్తి డబ్బు ధైర్యం మాకు లేదు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు మీరు ఆయనకి భయపడాల్సిన పని లేదు, నేను మా నాన్నని ఎదిరించే ఇక్కడికి వచ్చాను. నాకున్నపాటి ధైర్యం కూడా మీకు లేదా? మీరన్నట్టు వాసు మనసు మార్చుకునే పిరికివాడేం కాదు. వాసు మనసులో జీవితాంతం ఉండేది నేనే, నా మనసులో వాసునే. దయచేసి మమ్మల్ని విడదీసే ప్రయత్నం మాత్రం చేయకండి. అంటే నేను అబద్ధం చెప్తున్నానా నువ్వనేది? వాడెప్పుడో నిన్ను మర్చిపోయాడు, ముందు వెళ్ళిక్కడి నుంచి. లేదు, అది జరగని పని. నేనెలాగైతే వాసుని చూడాలి మాట్లాడాలి అనుకుంటున్నానో అలాగే వాసు కూడా నన్ను చూడాలి మాట్లాడాలి అనుకుంటున్నాడు. మీరే అడ్డు తగులుతున్నారు. ఆహా, అలాగా? అంటే నా మాటల మీద నీకు నమ్మకం లేదా? లేదు, నమ్మను కూడా. అదే నిజమైతే వాసుని నా ముందుకొచ్చి ఆ మాట చెప్పమనండి. తన మనసులో నేను లేనన్న మరుక్షణం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఓహో, వాడే వచ్చి నీ ఎదురుగా చెప్తే వెళ్తావన్నమాట. సరే ఉండు, వస్తాడు చెప్తాడు. ఏంటమ్మా? ఆ రేవత వచ్చిందిరా, నేను చెప్తే నమ్మదంట వెళ్ళదంట. నువ్వే వచ్చి దాని ముఖం మీదే ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పాలి. రా చెబుదు గాని. వద్దురా వాసు, నువ్వంటే ఎంతో ఇష్టపడే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ప్రేమని అవమానించొద్దురా. నీ మీద ఎంతో ప్రేమ ఉండబట్టేరా మనం వద్దన్నా సరే ఇన్నిసార్లు వచ్చింది, ఒక్కసారి ఆలోచించరా? నువ్వు వచ్చి రెండు మాటలు మాట్లాడితే ఎంతో తృప్తి పడుతుందిరా. నువ్వు నోరు మూస్తావా? నువ్వు రారా చెప్తా. రేయ్ వద్దురా, మేము మాట్లాడినద్దురా. రేయ్ రా రా. వాసు, వీడి మనసులో నువ్వు లేవు అని చెప్పాలి, అంతేగా నువ్వు అడిగింది? చెప్పరా, ఆ మాట చెప్పు. ఎందుకొచ్చో? పంచాయతీ పెట్టడానికి వచ్చావా, భజన పడేయడానికి వచ్చావా? ఏంటి వాసు ఆ మాటలు? నేను బజార్ను పడేయడం ఏంటి, పంచాయతీ పెట్టడం ఏంటి? నిన్ను చూడాలనే వచ్చాను వాసు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను వాసు. చూసావుగా, ఇక నన్ను చూడడానికి రావాల్సిన పనే లేదు. ఇప్పుడు చూసిన చాలు, ఇక వెళ్ళు. మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్షిప్ లేదు. నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి రావద్దు రావద్దు రావద్దు. చాలా, వాసు చెప్పాలి వాసు చెప్పాలి అన్నావుగా, ఇప్పుడు చెప్పాడుగా, ఇక వెళ్ళు. వెళ్ళమని చెప్తుందిగా, వెళ్ళు. అమ్మా లోపలికి రా. నాన్న నువ్వు కూడా రా. వాసు నా మాట వినరా, చెప్తున్నారు కదా రా.